ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శనివారం రోజునాడు 7 మిరియాలతో చిన్న ఉపాయం చేయండి. ధన సమస్యల నుండి బయటపడతారు, శని దోషాల నుండి బయటపడతారు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే మిరియాలు తంత్రమంత్ర ప్రయోగాలకి, జ్యోతిష ప్రయోగాలకి ఎంతో విశేషమైన పరిహారాలు కూడా ఉపయోగిస్తూ ఉంటాం, మనకు సహాయం చేస్తూ ఉంటాయి. కానీ మనం పెద్దగా పట్టించుకోం, పదార్థంలో విశేషమైన శక్తి దాగి ఉంటుంది, ఆ శక్తిని మనం సరిగా గుర్తించలేం. ఈ చిన్న ఉపాయం మీకు ధన సమస్యల నుండి, శని దోషాల నుండి, అలాగే అనేక రకాల సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడే మార్గాన్ని మీకు సూచిస్తుంది. అలాగే నెగటివ్ ఎనర్జీ నుండి కూడా మీరు బయటపడతారు. ఇంకా మనకు కలిగే లాభాలు చెప్తాను. శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది, ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఉపాయం చేయటం వల్ల వారికి అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఆరోగ్యం వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు ప్రతిరోజు, అంటే భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అంటే అన్నదమ్ములు అలా చుట్టుపక్కల ఉన్న వారితో కూడా గొడవలు అవుతూ ఉన్నా, ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉన్నా, ఈ ఉపాయం చేయడం వల్ల గొడవలు తగ్గి వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది 7 మిరియాలు, 1 రూపాయి బిళ్ళ, నల్లటి కలర్ క్లాత్, అలాగే నల్లటి దారం. ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయకూడదు. ఈ ఉపాయం చాలా తేలికైంది, శక్తివంతమైంది. నేను ఎలా చేయాలి మీకు చేసి చూపిస్తాను. ఆ విధంగా ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ వచ్చి ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఫేస్బుక్కి నోటిఫికేషన్స్, అంటే మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ రావడం లేదనేవారు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి వీడియో కూడా నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తాను. మీరు ముందుగా ఈ ఉపాయం చేసే ముందు స్నానం చేయాలి. మీరు ముందు 1 7 మిరియాలు తీసుకోండి, నల్లటి మిరియాలు తీసుకోండి, 4, 5, 6, 7 7 మిరియాలు తీసుకోండి. ఇలా మీ కుడి చేతితో పట్టుకోండి, కుడి చేతితో పట్టుకొని ఎడమ నుంచి కుడికి తిప్పండి. అంటే ఇది మనిషి మీరు అనుకోండి, మీకు మీరు చేసుకుంటున్నారు ఇలా యాంటీ క్లాక్ వైజ్. ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. కాబట్టి ఇలా 7 మిరియాలు తీసుకొని 7 సార్లు మీ తల చుట్టూ తిప్పుకోండి. కుడి చేతితో పట్టుకోవాలి, కుడి చేతితో ఎడమ నుండి కుడికి తిప్పుకోవాలి. తర్వాత ఈ మిరియాలని ఇలాంటి నల్లటి కలర్ క్లాత్లో పెట్టండి. మీకు శాంపుల్ చూపిస్తున్నాను, నల్లటి కలర్ క్లాత్లో పెట్టండి. తర్వాత 1 రూపాయి బిల్లని పెట్టండి వీటితో పాటు. ఇప్పుడు దీన్ని మూటగా కట్టండి. దీన్ని మూటగా కట్టడానికి దారం, నల్లటి దారాన్ని ఉపయోగించండి. ఇదిగోండి నల్లటి దారం. ఈ దారం లేదండి, మా దగ్గర మలదారం ఉంది, అదైనా కట్టవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఏది కట్టినా నల్లటి దారం కట్టాలి. జస్ట్ మీకు చూపిస్తున్నాను ఇది ఎలా చేయాలనేది. ఇలా దారం చుట్టిన మూటను మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదలులో పెట్టండి, లేదా ఏదైనా దేవాలయం ఉంటే దేవాలయ ప్రాంగణంలో పెట్టి వచ్చేయండి. అంటే మీరు ఎక్కడ పెట్టాం కదా ఎవరు తీస్తారేమో ఏం వదిలేయండి, దేవాలయం ఉందనుకోండి, ప్రాంగణంలో పెట్టి వచ్చేయండి, అంతే. అంతకన్నా మీరు చేయవలసింది ఏమీ లేదు. ఇలా మీరు ఈ ఉపాయాన్ని 7 శనివారాలు చేయాలి.
మధ్యలో నిలసరి వచ్చింది అనుకోండి, ఆ శనివారం గ్యాప్ ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల అత్యంత అద్భుతమైన లాభం ఏంటంటే శని దోషాల నుండి బయటపడతారు, అలాగే శనిదేవుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది. ధన సమస్యలు ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ధన సమస్యల నుంచి బయటపడతారు, తొలగిపోతాయి కూడా. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే గొడవలు పడుతున్నారో గొడవలు తగ్గుతాయి, అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే, ఇంట్లో ఉంటే, వారికి మీరు చేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మీరు వారి తల చుట్టూ తిప్పి తీసుకెళ్ళి సేమ్ అలాగే చేయండి. ఇది 7 శనివారాలు చేయండి. ఆడవారు మధ్యలో నెలసరి వస్తే మాత్రం గ్యాప్ ఇవ్వండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, చాలా తేలికైంది, విశేషమైన శక్తి కలిగిన ఉపాయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.